యా హోమ్ గార్డ్ రవీందర్ పరిస్థితి విషమం జీతం కోసం వెళ్తే దూషించిన ఏఎస్ఐ కానిస్టేబుల్ అవమాన భారంతో రవీందర్ ఆత్మహత్య యత్నం ఉస్మానియా నుంచి కంచన్బాగ్ అపోలోకు తరలింపు రాష్ట్రవ్యాప్తంగా 16 వరకు విధులు బహిష్కరిస్తాం హోమ్ గార్డ్ల జేఏసీ చైర్మన్ నారాయణ వెల్లడి కేసీఆర్ బాధ్యత వహించాలి కిషన్ రెడ్డి బండి సంజయ్ హోమ్ గార్డ్లను కనుబద్ధీకరించాలి జీవన్ రెడ్డి ప్రవీణ్ అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం సో అయితే ఇక్కడ వాళ్ళు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ పిలుపు ఏంటో కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ మిత్రులకు అక్కలకు అన్నలకు పెద్దలకు తమ్ముళ్లకు మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్న మన యొక్క హోంగార్డ్ మిత్రుడు రవీందర్ ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి దయచేసి తోటి హోంగార్డ్కు మనందరం అండగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంటుంది ఆ యొక్క కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది మన భవిష్యత్తు మార్పు కోసం మన పిల్లల కోసం మన కుటుంబం కోసం మన యొక్క బతుకులను మార్చుకోవడం కోసం దయచేసి అన్నలు మీరు స్వచ్ఛందంగా ఒక్క రోజు విధులు బహిష్కరించండి దయచేసి మనం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమీ చేయడం లేదు ప్రభుత్వ విధ్వంస కార్యక్రమాలు ఏమీ చేయడం లేదు ఈ ఆత్మహత్యలు అనేటి పరిష్కార మార్గం కావు మనము ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి మన సమస్యను పరిష్కరించుకుందాం అంతేగాని ఎవరు కూడా ఆగ్రహవేశాలకు లోని కాకుండా ఎవరు కూడా ఆత్మహత్యలు గాని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు గాని ఏమి చేయకుండా శాంతియుతంగా మన యొక్క తోటి హోంగార్డ్ మిత్రుడికి అండగండగా ఉంటూ మనం ఒకరికొకరికి చేతను అందించుకోవాలి మనమంతా ఒక కుటుంబ సభ్యులం మనము స్వాతంత్రం రాకముందు నుంచి ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ స్వాతంత్రం వచ్చినాక అనేక వంటి విభాగాలలోని ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా వెట్టి సాకిరి చేస్తున్న ఈ యొక్క హోంగార్డ్ వ్యవస్థను అయ్యా మార్పు తీసుకురండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ప్రజాప్రతినిధులకు గౌరవ అధికారులకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వినతి పత్రాలు ఇచ్చినాము ఇకనైనా స్పందించండి అయ్యా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఒక్కొక్క మిత్రుడు దినదినానికి ఆరోగ్యం క్షీణించి పోతుంటే హాస్పిటల్లో అనారోగ్య కారణాలతో బిచ్చమెత్తుకొని బతకాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది ఎవరైనా హోంగార్డ్ చచ్చిపోతే ఆ పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు ఆ కుటుంబ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కారుణ్య నియమకాలు నిలిపివేశారు ఒక హెల్త్ కార్డ్ అనేది లేదు మాకు మాకు సెక్యూరిటీ ఏమని అడుగుతున్నాం అయ్యా మేము ఈ భారతదేశంలో పుట్టినాం మేము ఇక్కడనే జీవించే వ్యక్తులం మేము ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి విలువ కూడా మాకు ఇవ్వడం లేదు దయచేసి మేము ఇతర ఉద్యోగుల లాగా ఒక 6 గంటలో 8 గంటలో పనిచేసి పండుగలకు పప్పాలకు సెలవులటువంటి మాకు లేవు నిరంతరం యంత్రంలాగా శ్రమించే హోంగార్డ్లం అయ్యా మేము దయచేసి మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా అయ్యా అధికారులారా ఎన్నో విభాగాలలో ఉద్యోగులను రెగ్యులర్ చేశారు కానీ మా విభాగానికి పెద్ద దిక్కు మీరే దయచేసి మీ పిల్లల్లాగా మమ్మల్ని భావించి మమ్మల్ని కూడా గౌరవ ప్రభుత్వానికి ఈ సమస్యను తీసుకొని వెళ్ళి త్వరగా సమస్యను పరిష్కరించండి దయచేసి కాలయాపన చేయకండి మా బతుకులు మార్చే విధంగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలి అయ్యా కేసీఆర్ సార్ మీకు దండం పెడుతున్నాం మీ యొక్క ఆశీర్వాదం కోసం మీ పిలుపు కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర 16,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి దండం పెడతా అన్నలారా డ్రైవర్ కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి లాండ్ ఆర్డర్ కానివ్వండి కోర్టు డ్యూటీ కానివ్వండి ఒక్కరోజు మీ పిల్లల కోసం ఒకే ఒక్కరోజు మీ కుటుంబం కోసం కేటాయించండి దయచేసి మన బతుకులు మార్చుకునే దిశగా మన రవీందర్ హోంగార్డ్ కుటుంబానికి అండగా నిలబడాలి ఆ కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఒక్కరు మీకు చేతనైన సహాయం చేయాలి దయచేసి వ్యవస్థ కోసం ముందు నడుస్తున్న పెద్దలందరికీ నిన్న రాత్రి నుంచి నిర్విరామంగా అన్నం లేకుండా ఆకలి లేకుండా నీరు లేకుండా ఈ రోజు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి యావత్ తెలంగాణ హోంగార్డ్లకు అందరికీ వారి యొక్క జీవితాలు బాగు చేయాలని ముందు నడుస్తున్నారు అయ్యా మీ పాదాలకు వందనాలు చేస్తున్నాం దయచేసి వాళ్ళు ఈరోజు వాస్తవంగా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం నుంచి మొదలెట్టుకుంటే ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ల వరకు కూడా ఈరోజు మిమ్మల్ని కాపాడేది వీళ్ళే ఈరోజు కానిస్టేబుల్లో ఉంటారు కావచ్చు కానీ జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడేది వీళ్ళే వీళ్లకు ఒక 8 గంటల డ్యూటీ 10 గంటల డ్యూటీ లేదు ఈరోజు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఏ టైం అంటే ఆ టైం ఉండాల్సిందే ఎస్ఐ చెప్పిండంటే నైట్ ఇంట్లో ఇక పిల్లల పక్కన పడుకున్నా పోవాల్సిందే మధ్యలో వేసి ఆ పరిస్థితి వాళ్ళది పండగ లేదు పబ్బం లేదు ఏది లేదు సరే వాళ్ళకి జీతాలను ఎక్కిస్తున్నారు అంటే 15,000
18,000 అంతక మించి రావట్లేదు వాళ్ళ సమస్యను గట్టిగా చెప్పడానికి కూడా చేసు కనీస గట్టి చెప్దామన్నా గానీ దండం పెట్టుకొని చెప్తాంటారు కనీస వాళ్ళు తీసేసే పరిస్థితి కనబడుతోంది వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఈ రోజు మీరు మున్న లెల్ల అయిపోతది దయచేసి కనీసం ఇట్లాంటి వాళ్ళని రెగ్యులైజ్ చేస్తే కనీసం చరిత్రలో మిమ్మల్ని వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు 16,000 మందిని రెగ్యులైజ్ చేసింది కేసీఆర్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు దయచేసి ఆ యొక్క ఒక మంచి పాలన చేసిపోతే బాగుంటుంది తెలంగాణ సమాజానికి కనీసం వాళ్ళకన్నా వాళ్ళ బతుకులన్నా బాగుపడతాయి అని చెప్పేసి కూడా ఈరోజు మేమైతే భావిస్తూ ఉన్నాం ఈరోజు వాళ్ళకి కనీసం హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు కనీసం చనిపోతే బీమా లేదు కనీసం ఆర్థిక సహాయం లేదు మొత్తం రోడ్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది వాస్తవంగా ఎవరు పట్టించుకో పరిస్థితి లేదు వాస్తవంగా తెలంగాణ సమాజం వీళ్ళ వెంట ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా అందరం కూడా ముక్తకంఠంతో సపోర్ట్ చేసి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాల సంబంధించిన విషయంలో మనందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజంలో వాళ్ళు ఒక రక్షక భటుల్లాగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో భాగంగా వీళ్ళు కింది స్థాయిలో వీళ్ళే పనిచేసేది ఈరోజు మనం విఆర్ఓ వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తో వీళ్ళు కూడా ఒక రకంగా మనల్ని రక్షణగా ఈరోజు గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు ఇలా ఈ అన్నీ కూడా రక్షణ కవచంగా ఉన్నది వీళ్ళే సో వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉంది అనేది కూడా ఈరోజు కాలేజీ స్పష్టంగా చెప్తా ఉంది దయచేసి అందరం కూడా మోరల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం యా హోంగార్డ్ రవీందర్ పరిస్థితి విషమం జీతం కోసం వెళ్తే దూషించిన ఏఎస్ఐ కానిస్టేబుల్ అవమాన భారంతో రవీందర్ ఆత్మహత్య యత్నం ఉస్మానియా నుంచి కంచన్బాగ్ అపోలోకు తరలింపు రాష్ట్ర వ్యాప్తంగా 16 వరకు విధులు బహిష్కరిస్తాం హోంగార్డ్ల జేఏసీ చైర్మన్ నారాయణ వెల్లడి కేసీఆర్ బాధ్యత వహించాలి కిషన్ రెడ్డి బండి సంజయ్ హోంగార్డులను క్రమబద్ధీకరించాలి జీవన్ రెడ్డి ప్రవీణ్ అంటూ ఒక నీ చూస్తూ ఉన్నాం సో అయితే ఇక్కడ వాళ్ళు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ పిలుపు ఏంటో కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ మిత్రులకు అక్కలకు అన్నలకు పెద్దలకు తమ్ముళ్లకు మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్న మన యొక్క హోంగార్డ్ మిత్రుడు రవీందర్ ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి దయచేసి తోటి హోంగార్డుకు మనందరం అండగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంటుంది ఆ యొక్క కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది మన భవిష్యత్తు మార్పు కోసం మన పిల్లల కోసం మన కుటుంబం కోసం మన యొక్క బతుకులను మార్చుకోవడం కోసం దయచేసి అన్నలు మీరు స్వచ్ఛందంగా ఒక్కరోజు విధులు బహిష్కరించండి దయచేసి మనం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేయడం లేదు ప్రభుత్వ విధ్వంస కార్యక్రమాలు ఏమి చేయడం లేదు ఈ ఆత్మహత్యలు అనేటి పరిష్కార మార్గం కావు మనము ఏదున్నా కూడా రాష్ట్ర